చాలా మంది తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్స్ కోసం పోరాడతాడు, ఒక గొప్ప నాయకుడు రాబోయే తరాల భవిష్యత్తు కోసం పోరాడతాడు, పవన్ కళ్యాణ్ అలాంటి నాయకుడు. సో ఇక్కడ వెళ్ళినప్పుడు నేను చూసింది, చెరుకు రైతుల సమస్యలు చూశాను, షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు చూశాను, వాటర్ ఇష్యూస్ చూశాను, సాగునీరు ఇష్యూస్ చూశాను, తర్వాత నదులకు సరైనటువంటి జనాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావలసినటువంటి సదుపాయాలు లేవు, అన్ని చోట్ల నెగ్లెక్ట్ చేయబడింది. ఇది నాకు నాకు ఒక రకంగా నాకు నేర్చుకున్నాను. నాకు అన్ని తెలుసు అని నేను చెప్పలేను, కానీ డెఫినెట్ గా నేర్చుకున్నాను. అలాగే ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా, ఎందుకంటే రాబోయే ఈ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలోనే ఆ మార్పు వస్తుంది. ఎందుకంటే అంత మార్పు రావడానికి కారణం ఏంటంటే, ఆ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ప్రతిభావంతుడైనటువంటి ప్రభావశీలి అయినటువంటి ఒక గొప్ప లీడర్ ఉండబోతున్నాడు, కాబట్టి గొప్ప మార్పు వస్తుంది. ఇది దయచేసి ఒక్క విషయం మాత్రం మీరు మనస్ఫూర్తిగా నమ్మడం, ఈ కుళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె తీర్చాలి సార్, వేరే ఆప్షన్. అక్కడ చెప్తున్నాడు అప్పుడు అతని ఇక్కడ మీ సారీ అని మీరు తప్పుగా ఫీల్ అవుతుంది, మీ ఎమ్మెల్యే పేరు నా నోట్తో పలికి నా నోరు పాడు చేసుకోవడానికి ఇష్టం లేదు, అతని పేరు కూడా పలకాలి. అంత వరస్ట్ ఫెలో అంటే అనేక మంది వరస్ట్ ఫెలోస్ ఉన్నారు వైసీపీలో, అంతలో విస్తన్నపేట భూముల్ని కుంభకోణం చేశాడని ఇక్కడ చెప్తున్నాడు. 300 కోట్ల రూపాయల భూమి కుంభకోణం. వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భూమి ఈ ల్యాండ్ నాది, ఈ ప్రాంతం నాది అని చెప్పుకోకూడదు. ఈ భూమికి మనం చెందుతాం కానీ మనకి భూమి చెందదు, ఇది ఒక విషయం గుర్తుపెట్టు. మనం పోయిన తర్వాత ఇది ఇంకొకటి సొంతం అవుతుంది, ఇది ఓన్లీ టెంపరీ. నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే, కొన్ని 100 ఎకరాలు కబ్జా చేస్తున్నారు కదరా మీరు, మీరు చచ్చిపోతే పాతి పెట్టడానికి 6 అడుగుల కన్నా మించి అవసరం ఉంటుందా? ఓకే ఓకే, 6 ఫీట్ కంటే అవసరం లేదు. అయినా సరే ఆత్మ ఈ భూమి అంతా నా తీసుకోవాలి, ఇక్కడ ల్యాండ్ అంతా ఆక్రమించుకోవాలి, లేకపోతే మంచి చెరుకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి దాని తాలూకు ల్యాండ్స్ ఉన్నాయి అవి ఆక్రమించి సస్తా అరగదు, గొంతు కట్టబడుతుంది. ఇంతమంది కొన్ని లక్షల మంది కోట్ల మంది పేద ప్రజల ఉసురు మామూలుగా తగ్గదు, చాలా స్ట్రాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎంత వరస్ట్ గవర్నమెంట్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత చెత్త రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాలేదు భారతదేశ ప్రభుత్వం. ప్రతి వాడు వాళ్ళని ప్రజలకు ఆ స్కీమ్లు అందజేస్తున్నారు, ఈ స్కీమ్లు ఎవరికివ్వరు, ఎవరు డబ్బది, తినే తిండి కాడ నుంచి కట్టే బట్ట దగ్గర నుంచి కట్టే ప్రతి విషయంలో మీరు ట్యాక్స్ వేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆటపిస్తున్నారు, కొద్దిగా కొంత ఇస్తున్నారు పథకాల పేరు మీద. మీద గొప్ప నాయకులు ప్రతి దానికి వాళ్ళ నాన్న పేరు, లేకపోతే వాళ్ళ తాత పేరు, లేకపోతే ఇంకొకరి పేరు. ఏమైనా మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో గొప్ప నాయకులు లేరా? దామోదరం సంజీవ్ గారు లాంటి గొప్ప సీఎం లేరా మనకి? ప్రకాశం పొత్తులు గారు లేరా? లేకపోతే పివి నరసింహరావు గారు భారత వచ్చిన ఆయన పేరు లేదా? వాళ్ళకి ఎవరికి ఏ స్కీములు పేరు పెట్టారు? వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాత పేరు, లేకపోతే వాళ్ళ బాబాయ్ పేరు, ఎవరి పేరు? ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఫైట్ చేసి, మన పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసి, ప్రతి స్కీమ్కి ఒక గొప్ప రాష్ట్రానికి జీవితాలు అందజేసినటువంటి అంకితం చేసిన ఒక గొప్ప మహనీయుల పేర్లు పెడుతుంది, మా తాత పేర్లు మా నాన్న పేర్లు పెడుతుంది. అలాగే ఇక్కడ ఉన్న కాలుష్యం, పొల్యూషన్, లేకపోతే ఇంకా నేమ్ ఎనీథింగ్, ఉత్తరాంధ్ర ప్రతి సమస్యని నా అవగాహన ఉంది, ఇంకా స్టడీ చేస్తారు. సో ఒక వైసీపీ వాళ్ళ యొక్క ఎంత చెత్తగా ఉందనేది నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది ఓవర్. మనం ఏం చేయగలుగుతాం? ఖచ్చితంగా చెప్తున్నాను, జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టబడు. నేను వెళ్ళే ట్రావెలింగ్లో నాకు గమనించింది ఏంటంటే, ప్రజలు
మాకు దోచిపెట్టండి, లేకపోతే మాకు ఏదో బంగారాలు ఆకాశ భవనాలు కావాలి, లేకపోతే కోట్ల రూపాయలు కావాలని కోరుకోవట్లేదు. తాగడానికి మంచి నీరు ఇవ్వండి, మాకు సరైన రోడ్లు బాగు చేయించండి, మా పిల్లలకి చదువులు చెప్పించండి, మా ఆరోగ్యానికి సరైనటువంటి వైద్య సదుపాయం కల్పించండి, లేకపోతే మా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి. ఇవే అడుగుతున్నాను, ఎందుకంటే గొప్ప సమస్య లేవు. లేకపోతే మూత పడిపోతున్న మా మూత పడిపోయినా, లేకపోతే మూత పడటానికి దగ్గరగా ఉన్నా మా పరిశ్రమ, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెరుకు పరిశ్రమ, షుగర్ ఫ్యాక్టరీ, వాటిని వాటిని రిమైవ్ చేయండి. అంటే ఎవరికి కూడా మనం విశ్వన్నపేట భూములు కాజేద్దామా, లేకపోతే మన ఇళ్ళ పొందాం, మనం ఆ ల్యాండ్ కబ్జా చేద్దామని ఊహలు తప్ప, లేకపోతే ఎలాంటి కరప్షన్ చేద్దామని ఆలోచన తప్ప, ఒక్కడికన్నా ప్రజల మీద శ్రద్ధ లేదు ఈ వైసీపీ ప్రభుత్వం తెలుస్తుంది. సో వీళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సమయం దగ్గర పడింది. మీరందరూ కూడా ఒక మంచి కార్యకర్తలాగా, ఒక మంచి వ్యక్తుల్లాగా ప్రజలకు చేద్దాం అనేటువంటి చిన్న తపంతో ఉంటాం. ఎందుకంటే నేను నా దగ్గర ఏమీ లేనప్పుడు, ఒక చిన్న బిడ్డకి నిలబడి వెళ్ళినప్పుడు, మీరందరూ కూడా వన్ ఒకరికి ఇంకొకరు, ఒక 1% to another person ఒకరికి ఒకరు తోడుగా ఉండి మన రాష్ట్రం ఏమిటి మనం మనమే బాగు చేసుకుంటాం. దీనికి మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుంటాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజల బాగోగులు మనమే చూసుకుందాం. మన ప్రజలు, మన బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తుని మనమే బాగు చేసుకుందాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లాంగ్ వైపు జగన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన మాట అన్నారు ఇట్లాంటి మీటింగ్లో, రాబోయేది మన ప్రభుత్వమే, మన బిర్యానీ మన పళ్ళెంలో బిర్యానీ మనమే తిందాం. చాలా గొప్పగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బిర్యానీ పళ్ళెలో మార్చుకొని తినేసారు. ఆఖరి ముందు తింటున్నారు, ఇంకా అయిపోయింది, వాళ్ళు బిర్యానీ పళ్ళెం అయిపోయింది. జనసేన టీడీపీ అనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారు, ఎక్కడెక్కడ ప్రజల్ని నాశనం చేశారు, ఎక్కడెక్కడ ప్రజల జీవితాలతో ఆడుకున్నారో, ప్రతి ఒక్కడిని చెవులు పిండి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోరాడి ప్రజలకు న్యాయం చేస్తాం, ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాం మేము జనసేన. సో ఒక మంచి జనసైనికుడిగా, వీర మహిళగా మీ యొక్క సర్వీసెస్ని మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలను చూసి ఈ సర్వీస్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడండి. ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక అద్భుతమైనటువంటి గవర్నెన్స్ని ప్రజలకి ఇద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జయ జై జయ.